అడ్డాల ఉన్నటువంటి మనిషి పక్క వాళ్ళకి పని చేస్తాడు లేదా పక్క వాళ్ళకి ప్రయోజనం చేకూరుస్తాడు అంటే ఎంత మంట ఉంటది. ప్రస్తుతం అమెరికా యూరోపియన్ నాటో దేశాలకి అదే మంట పుడుతోంది టర్కీని చూస్తుంటే. టర్కీ వరుసబెట్టి దెబ్బ మీద దెబ్బ తీస్తోంది. నాటోలోకి చేరాలనుకుంటున్నటువంటి ఫిన్లాండ్ స్వీడన్లని అడ్డుపడుతోంది. దాని నాటో నిబంధనల ప్రకారం దాంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ప్రతి ఒక్కళ్ళు కూడా అంగీకరించాలి. ఒక్కళ్ళు వీటో చేసినా సరే దాన్ని ఆగిపోతుంది. ఇక్కడ తాజాగా జరిగినటువంటి సమావేశంలో ఇక్కడ వీటో చేసింది టర్కీ. వాస్తవానికి దీంతో ఇక టర్కీ మీదన ప్రచారం బిగిన్ చేశారు నాటో యూరోపియన్ దేశాలు. ఏంటి అంటే వద్దన్నా సరే మనందరం వ్యతిరేకంగా ఉన్న రష్యా నుండి S-400లు తీసుకుంది టర్కీ. అదే సందర్భంలో మనమందరం ఆంక్షలు పెట్టినా కూడా రష్యా మీద ఆంక్షలు ఏం పెట్టలేదు. అలాగే మనమందరం రష్యాకు వ్యతిరేకంగా ఆయుధాలు పంపిస్తుంటే టర్కీ ఎలాంటి ఆయుధాలు పంపించలేదు. స్వీడన్ ఫిన్లాండ్కి సంబంధించినటువంటి కుర్దిష్ గ్రూపులు అనేటువంటి వంక చూపెట్టి రష్యాతో తోడు నిలబడుతోంది. వాస్తవంగా రష్యన్ ఒలిగర్ల అంటే కోటీశ్వర్లు బిలియనియర్లకు సంబంధించినటువంటి సొమ్మంతా టర్కీలోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు మనమందరం ఆంక్షలు పెడుతున్న నేపథ్యంలో కాబట్టి వద్దు అన్నటువంటి కోణం ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ వాస్తవానికి ఇప్పటికే G7 దేశాలు తాజాగా కూడా ఉక్రెయిన్కి 18 G7 దేశాలతో పాటుగా యూరోపియన్ దేశాలు 18.4 బిలియన్ డాలర్ల సహాయం తాజాగా ఉక్రెయిన్కి ప్రకటించినాయి. మరోవైపున అమెరికా 40 బిలియన్ డాలర్ల సొమ్ములు ప్రకటించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఒక రోజుకి 100 మిలియన్ డాలర్ల సొమ్ముని ఉక్రెయిన్లో యుద్ధాని కోసం పంపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఆ డబ్బులు పెట్టలేమని వెనక్కి వచ్చేసినటువంటి అమెరికా యూరోపియన్ నాటో దేశాలు ఇక్కడ మాత్రం అంతంత పోస్తున్నాయి. ఎట్లాంటి దశలో నాటో ఎక్స్పాన్షన్ అనేది రష్యాకి చెక్ అనుకుంటే ఆ రష్యా టర్కీ ద్వారా తమని అడ్డుపడుతోంది అన్నటువంటి కడుపు మంట అయితే రగిలిపోతున్నారు. రాబోయే రోజుల్లో మరి టర్కీని అవతలకు పంపిస్తారా ఏంటనేది చూడాల్సింది ఇక్కడ.